సో మంచి మంచి క్యారెక్టర్స్ చెప్పారు ఒక్కసారి మాకెంతో ఇష్టమైన హీరోయిన్స్ వాయిస్ ని ఒక్కసారి వినిపిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సేమ్ బీటెక్ ఆడియన్స్ చాలా సినిమాలు చెప్పినా కూడా ఎందుకో నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం సో తాగేసి వచ్చాడు వస్తాడు వచ్చినప్పుడు తల పట్టుకొని కూర్చుంటాడు ఎరా ఎదవా తాగేసి వస్తావా ఏదో పోర్లే కదా అని రెండు వందలు ఇస్తే మందు తాగొస్తావరా అదేంటమ్మా రెండు వందలే కదా ఆ రెండొందలు ఇస్తేనే మందు తాగొచ్చావు రెండు వేలు ఇస్తే ఏ గంజాయి అన్యాయం చేశానయ్యా ఎందుకయ్యా నా బిడ్డను చంపడానికి బయలుదేరావు ఇదేంటి ఇది మా అబ్బాయి మెళ్ళ ఉండాలి నీ మెళ్ళలోకి ఎలా వచ్చింది నిజం చెప్పు దొంగతనం చేసావు కదా ఒట్టసి చెప్పు అరే ఏంద్ర బిడ్డా ఇట్లొచ్చినావు చెప్పబెట్టకుండా వచ్చినవేంద్ర కేర్ విజయ్ గారు మీరు అడుగుతున్న సీతమ్మ తల్లి ఇక్కడ లేదు బాబు అడవులకు వెళ్ళిపోయింది ఏమో ఎక్కడో ఏమో వసై అది నాలుక తాటిబట్ట సీతమ్మూర్ లాంటి అమ్మోర్ని పట్టుకుని ఇంకొక్క మాట మాట్లాడితే ఒక్కొక్కడికి వస్తా హిని గారు ఈ ముప్పై రెండు కరవాలను కరిగించి ఒక కరవాలంగా చేయించండి ఆ కరవాలాన్ని పట్టుకుని సింహాసనం మీద ఉన్న ఆ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చందాలి ఇప్పుడు డబ్బింగ్ మీకు అది నాకు అసలు గుర్తు కూడా లేదు అప్పుడు చాలా తక్కువ ఉండింది రోషన్ గారు ఇప్పుడు వీ కెన్ డిమాండ్ యాక్చువల్లీ అప్పుడు ఆ సినిమాకి నాకు తెలిసి ఐదు వేలు ఎంతో ఇచ్చు యాక్చువల్లీ మాకు తెలీదు ఎంత ఇస్తారు ఏంటి యాక్చువల్లీ అమౌంట్ ఎంత మధ్యలో చాలా జరుగుతూ ఉంటాయి అవి మా దాకా రావు తెలుసుకుంటే ఏమో అడిగితే ఏమంటారు అన్నట్టుగా వీళ్ళు కూడా ఆగిపోయి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే అడిగితే క్వశ్చన్ చేస్తే అవకాశాలు ఉండవు అవకాశాలు రావాలంటే క్వశ్చన్ చేయకూడదు మీరు ఎక్కువ అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాగా ఫేమస్ అయిపోయిన తర్వాత హైయెస్ట్ రికమెండేషన్ తీసుకున్న సినిమా అంటే లవ్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ తీసుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్ హైయెస్ట్ పేమెంట్ అంటే నాది ఎందుకంటే ప్రేమంటలో లో తీసుకున్నా నా ఫస్ట్ హైయెస్ట్ పేమెంట్ ట్వంటీ ఫైవ్ అది హైయెస్ట్ పేమెంట్ నాకు నేను అసలు నాకు అర్థం కాలేదు ఆ నెంబర్ చూసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక నాలుగైదు సార్లు చూసుకున్నాను అమౌంట్ నేను సో దట్ వాజ్ మై హై ఫస్ట్ హైయెస్ట్ పేమెంట్ తర్వాత లవ్ స్టోరీ అది కూడా నేను నేను అడగబట్టి వాళ్ళు ఎక్కువ అంటే డబుల్ క్యారెక్టర్స్ ఉన్నారు నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేశాను కాబట్టి నేను కదా ఇద్దరు ఈశ్వరిరావు గారు దేవి అని గారు ఇద్దరు శేఖర్ కంల గార్యా సపోజ్ ఇట్ల రిలీజ్ అవ్వాలి కోవిడ్ వల్ల కొంచెం డిలే అవుతూ వస్తుంది బట్ వండర్ఫుల్ మూవీ అది కూడా చాలా బాగుంటుంది ఓకే ఇన్ని సీన్ ల కనే లేదు లేదు పర్ ఫిల్మ్ సీరియల్స్ వచ్చేసరికి సీన్స్ అండి పేమెంట్ కూడా కొంతమంది డిపెండ్ ఎపిసోడ్స్ లాగా బట్ మూవీ వచ్చేసరికి మూవీ సినిమా లాగా సినిమా మొత్తానికి ఒక సీన్ పేమెంట్ అంటూ ఉండదు సో దాంట్లో మళ్ళీ మాకు బెనిఫిటల్ ఫండ్స్ అని కట్ చేసి అది ఇది అని మళ్ళీ అందులో తగ్గించి ఇస్తారు కాకపోతే సాటిస్ఫాక్టరీ పేమెంట్స్ ఉంటాయి ఓకే హ్యాపీగా కంఫర్టబుల్ గానే ఉంటుంది ఫ్రీలాన్సింగ్ మనకి వర్క్ ప్రెషర్ ఉండదు నేను ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పాక సేపు ఆగుతాను టేక్ యువర్ టైం ఈవెన్ అది రెండు సినిమా రెండు సీన్స్ సినిమా ఉన్నా సరే నేను ఫుల్ డే చెప్తానన్నా వాళ్ళు ఫ్రీ టైం ఇచ్చేస్తారు ఎందుకంటే ఆర్టిస్ట్ కాస్త స్పేస్ ఇవ్వాలి ఫ్రీ టైం ఇవ్వాలి అని చెప్పి కొన్ని ఎక్కువ అమ్మ సీన్లు చెప్తుంటారు కాబట్టి బాగా ఎమోషనల్ అయ్యి ఏడ్ చేస్తారు కొన్ని అరిచే సీన్లు ఉంటాయి కొన్ని ఏడ్చే సీన్లు ఉంటాయి కొన్ని రకరకాల ప్రెగ్నెంటీ డెలివరీ ఇట్లాంటి సీన్లు కూడా ఉంటాయి ఇలా చెప్పేటప్పుడు బాగా ఇబ్బంది పడి వాయిస్ కూడా పోయి చాలా ఇబ్బంది పడ్డా ఓకల్ కూడా అసలు సపోర్ట్ చేయని సందర్భాలు ఉన్నాయా మీకు నేను చెప్ నాకు తెలిసి శ్రీరామరాజ్యంకి బాగా ఎమోషనల్ అయ్యాను యాక్చువల్ అందులో అంత ఏడుపు లేదు కానీ ఎమోషనల్ గా అవ్వడం వలన వాయిస్ నాకు పెగల్లా వాయిస్ మొత్తం పోయింది లిటరల్ గా నేను ఇంకా చెప్పలే నా వల్ల అవ్వట్లేదు రేస్ చేద్దామన్న వాయిస్ అది లేదు అండ్ ఎస్పెషల్లీ ఈ డెలివరీ సీన్స్ రేప్ సీన్స్ ఏవైతే నేను చెప్తున్నానో అవి అయితే ఇంకా ఏదైనా సీ మనము మూమెంట్లో అరవటం వేరు మూమెంట్లో మనం యాక్ట్ చేయటం వేరండి బట్ ఒక చోట కదలకుండా నేను ఇక్కడే అరిచిన డెలివరీ పెయిన్స్ అయినా ఇక్కడే రేపైనా ఇక్కడే కదలకుండా ఒక మూమెంట్లో నేను మైక్ చూస్తూ ఆ లిప్ సింక్ చేసుకుంటూ నేను అరుస్తూ మళ్ళీ బ్లోస్ రావద్దు పా బా అన్నప్పుడు హిట్ అవుతుంది మైక్కి అవి రాకుండా మళ్ళీ నేను షౌట్ చేసినప్పుడు ఆ లెవెల్స్ పీక్కి వెళ్లకుండా చాలా మేనేజ్ చేసుకుంటూ చాలా మళ్ళీ ఒరిజినాలిటీకి దగ్గరగా ఉండాలి ఇంక ఒరిజినల్ గానే ఉండాలి సో అవన్నీ కలిపి మేనేజ్ చేయడం అనేది చాలా టఫ్ అనిపిస్తుంది ఎక్స్ప్రెషన్స్ ఎస్పెషల్లీ కొట్టినప్పుడు ఆ అరిచినప్పుడు ఆ డెలివరీ పెయిన్స్ అప్పుడు అది చెప్పలేము కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి మేడం నుంచి తోసేస్తారు ఎవరు పడిపోతారు ఆ పడిపోయిన షార్ట్ సే ఫైవ్ సెకండ్స్ ఉంది అనుకోండి మామూలుగా అయితే ఫైవ్ సెకండ్స్ ఉండదు అక్కడ నుంచి పడిపోగానే నెక్స్ట్ సెకండ్ లో కింద పడిపోతుంది కానీ ఇప్పుడు చూపించడం ఫైవ్ సెకండ్స్ అది పై అని పడిపోదు ఆ అంత అరుపు ఎలా అంటే ఆ పై నుంచి అరిచినప్పుడు రేంజ్ నుంచి ఆ పడిపోతున్నప్పుడు లో డ్రాప్ అయిపోతుంటుంది ఒకసారి అరవండిపోదు లో అయిపోవాలి వాయిస్ మళ్ళీ ఆ పడిపోయినప్పుడు ఆగిపోవాలి ఆ పడిపోయిన డబ్బు అనే శబ్దాన్ని అది కూడా జట్కా మనకి వాయిస్ లో రావాలి ఏడుపు సింకులో ఆడవాళ్ళు అని ఏడుస్తారు వాళ్ళు నేను కూడా అని ఆడవాళ్ళు నేను నడవదు వాళ్ళ మూమెంట్ కి తగ్గట్టు నా వాయిస్ వాళ్ళ బాడీకి మూవ్ అవ్వాలి అట్లా ఉంటుంది చాలా కష్టం బట్ ఇష్టం చాలా ఇష్టం ఆ ఇష్టం ముందు ఇది కష్టం అనిపించదు రేపు మేము విన్న తర్వాతే నా వాయిస్ నేనే చెప్పాను సూపర్ ఎప్పుడన్నా డబ్బింగ్ చెప్పి వస్తున్నప్పుడు వేరే ఆర్టిస్ట్ ఈమో డబ్బింగ్ దీనికి అని అప్రిసియేషన్ చేసిన రోజుల్లో ఉన్నాయో మీకేమన్నా ఎప్పుడు ఉన్న బన్ని గారు ఒకటి చెప్పారు బన్నీ గారు ఒక్కరే వేదం సినిమాకి వేదం సినిమాకి నెక్స్ట్ నాకు మాలా పార్వతి గారు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు ఆవిడ ఆ గేమ్ ఓవర్ అనే సినిమాలో ఆవిడకి డబ్బింగ్ చెప్పాను ఆవిడ చాలా ఇష్టంగా యాక్ట్ చేసేట అది ఫస్ట్ సినిమా ఆవిడకి బాగా తెలుసా లైక్స్ మీ సో మచ్ ఆవిడ ఇప్పటికీ టచ్ లో ఉంటారు ఆవిడ టచ్ జగదీష్ చేసినప్పుడు ఆ సీన్స్ అన్ని ఆవిడకి ముందే పంపారు స్క్రిప్ట్ చదువుకోమని చెప్పి ఆ సీన్స్ అన్ని నాకు పంపించి ఈ డైలాగ్స్ ఎట్లా చెప్పాలి మీరు లైన్స్ నాకు రికార్డ్ చేసి ఆడియో పంపండి నేను అట్లా ప్రాక్టీస్ చేస్తాను డబ్బింగ్ మీరే చెప్పాలి కాబట్టి ఆ డబ్బింగ్ నేను చెప్పలేదు ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ నేను వాయిస్ టెస్ట్ కి వెళ్ళాను బట్ ఏం జరిగిందో తెలియదు ఆవిడే వచ్చి చెప్పుకున్నారు తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు బట్ ఆవిడ అడిగారు అంత కాంటాక్ట్ లో ఇప్పటికి కూడా బాగున్నారా ఆవిడ వండర్ఫుల్ పర్సన్ ఆవిడ ఆ సినిమా డబ్బింగ్ చెప్పినప్పుడు ఆవిడ ఫోన్ నెంబర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకుని నాకు ఫోన్ చేశారు ఆవిడ చేసి నేను చాలా వరి అయ్యాను ఎవరు ఎలా చెప్తారో ఏంటో అనుకున్నాను బట్ నేనే ఎడ్ చేశాను ఆ ఎమోషన్కి మీరు చాలా బాగా చెప్పారని ఆ రోజు నుంచి రెగ్యులర్గా దాదాపుగా కాంటాక్ట్లో ఉంటారు ఆవిడ ఎరా ఎదవా తాగేసొస్తావా ఏదో పోర్లే కదా అని రెండు వందలు ఇస్తే మందు తాగొస్తావరా అదేంటమ్మా రెండు వందలే కదా ఇచ్చావు రెండొందలు ఇస్తేనే మందు తాగొచ్చావు రెండు వేలు ఇస్తే ఏ గంజాయి అన్యాయం చేశానయ్యా ఎందుకయ్యా నా బిడ్డను చంపడానికి బయలుదేరావు ఇదేంటి ఇది మా అబ్బాయి మెళ్ళలో ఉండాలి నీ మెళ్ళలోకి ఎలా వచ్చింది నిజం చెప్పు దొంగతనం చేసావు కదా ఒట్టి చెప్పు అరే ఏంద్ర బిడ్డా ఇట్లొచ్చినావు చెప్పబెట్టకుండా వచ్చినవేంద్ర కేర్ విజయ్ గారు మీరు అడుగుతున్న సీతమ్మ తల్లి ఇక్కడ లేదు బాబు అడవులకు వెళ్ళిపోయింది ఏమో ఎక్కడో ఏమో వసై అది నాలుక తాటిబట్ట సీతమ్మూర్ లాంటి అమ్మోర్ని పట్టుకుని ఇంకొక్క మాట మాట్లాడితే ఒక్కొక్కడికి వస్తామల్ని గారు ఈ ముప్పై రెండు కరవాలను కరిగించి ఒక కరవాలంగా చేయించండి ఆ కరవాలాన్ని పట్టుకుని సింహాసనం మీదున్న ఆ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి